Hey guys, welcome back to my channel. This is Rishi. Ivala video lo 5 things you never say to a woman. Deni gurinchi telusukundamu. Basic ga ammayilu chaana andanga kanapadutuntaru. Chaana basic ga ammayilu abbayalato aadukuntuntaru. Basic ga ammayilu boys ni vaadukoni vadili pettuntaru. So manam ivanni cheyakokunda ammayilu manalni ila vaadukokoni vadili pettakunda undalante manam em cheyali? ఈ ఫైవ్ రూల్స్ కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే ఏ అమ్మాయి మీతో ఆడుకోదు, ఏ అమ్మాయి మిమ్మల్ని వాడుకోదు, ఏ అమ్మాయి మీతో పెట్టుకోదు అన్నమాట. సో మనకి ఖచ్చితంగా ఫైవ్ రూల్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందులో ఫస్ట్ వన్ యూ షుడ్ నెవర్ సే టు హాయ్ ఏ ఉమెన్. ఒక అమ్మాయికి ఎప్పుడు విష్ చేయడం కానీ హాయ్ చెప్పడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఒక అమ్మాయి మనల్ని ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా ఆ అమ్మాయికి ఐ కాంటాక్ట్ ఇస్తూనే ఉండాలి. బట్ సడన్గా మనం ఆ అమ్మాయి చూసి హాయ్ అని చెప్పినామనుకో, హాయ్ హౌ ఆర్ యూ, లేదా హే వాట్సాప్ అది ఇది అని చెప్పడం వల్ల ఆ అమ్మాయి బోర్గా ఫీల్ అవుతుందన్నమాట. ఎప్పటిలాగే అందరిలాగే ఇతను కూడా మనతో మాట్లాడుతున్నాడు, ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని పాయింట్ మీద వస్తారు. అండ్ సెకండ్ థింగ్, ఒక అమ్మాయి అందంగా ఉన్నావు, లేకపోతే యు ఆర్ లుకింగ్ గార్జియస్, యూఆర్ సో బ్యూటిఫుల్, ఇలాంటివి అన్నీ మాట్లాడితే ఆ అమ్మాయి ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిదన్నమాట. ఎందుకంటే ప్రతి అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పే కామన్ పాయింటే ఇది. సో మనం ఎలా ఉండాలి, కొద్దిగా యూనిక్గా ఉండాలి, కొద్దిగా ఎనర్జెటిక్గా ఉండాలి. ఆ అమ్మాయికి అర్థమైపోవాలి ఇతను మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాడు, ఇతను మనకి రిగ్రెట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ తనలో కలగాలన్నమాట. అలా కలిగినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్, మీరు ఎప్పుడైతే మీ పాస్ట్ గురించి మాట్లాడతారో అమ్మాయి 100% మీతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రజెంట్లో హ్యాపీగా ఉండాలని చూస్తారు, ఇప్పటి నుంచి మన జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందనే దాని గురించి ఆలోచిస్తారు. సో మనం ఎప్పుడైతే మన గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ, లేకపోతే మన పాస్ట్లో జరిగిన బాధల గురించి కానీ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడైతే నీ ఎక్స్ గురించి నువ్వు మాట్లాడతావో ఆ అమ్మాయి నీ మీద ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో నువ్వు అలాంటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఆ అమ్మాయితో చాలా మ్యాక్సిమం హ్యాపీగా ఉండేటట్టే చేయాలి. అండ్ ఆ అమ్మాయితో ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్ థింగ్, ఎప్పుడైతే మనం అమ్మాయికి కెన్ ఐ కిస్ యూ అని చెప్పినామనుకో, అంతే చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఒక అమ్మాయి క్లోజ్గా మూవ్ అవుతుందంటే దానికి అర్థం కిస్ అడగడం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక బాయ్ బెస్టీ కావాలని కోరుకుంటారు. మనల్ని అర్థం చేసుకున్న తర్వాతనే మనతో రిలేషన్షిప్లో రావాలని ట్రై చేస్తారు. అలాంటప్పుడు మనం సడన్గా డైరెక్ట్గా ఒక అమ్మాయి మనతో మాట్లాడుతుంది, ఒక అమ్మాయి మనతో ఫ్రీగా మూవ్ అవుతుంది, మనల్ని అర్థం చేసుకుంది, అడిగితే తప్పేంటి అని అనుకుంటుంటారనమాట కొంతమంది అబ్బాయిలు. కానీ ఇదే పప్పులో కాలేసినట్టు అవుద్ది. గాయస్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి మీతో మాట్లాడుతుంది అంటే మీరు కూడా మంచిగానే మాట్లాడడానికి ట్రై చేయాలి. అండ్ తనని కంట్రోల్లో పెట్టుకుంటారో లేకపోతే మంచి హ్యాపీనెస్ లైఫ్ని ఇవ్వడానికి ట్రై చేస్తారో కానీ మీరు ట్రై చేయండి. బట్ ఇలాంటి కకృతి బుద్ధులు చూపించి ఆ అమ్మాయిని దూరం చేసుకోవడానికి ట్రై చేయకండి. ఒక అమ్మాయి ఖచ్చితంగా ఇష్టపడితే తనే మీ దగ్గరికి వచ్చి తనే మిమ్మల్ని అడుగుతుంది. సో అంతవరకు వెయిట్ చేస్తారా, ట్రై చేయండి. అది పాసిబుల్, ఇట్ వర్క్స్ అన్నమాట. అండ్ ఒక అమ్మాయికి యువర్ క్రేజీ అని అన్నారనుకోండి, ఆ అమ్మాయి ఏంటి ఇతను నన్ను క్రేజీ అంటున్నాడు, ఏదేదో అబ్జర్వ్ చేస్తున్నాడు నాలో అని తను కొద్దిగా నెగిటివ్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తుందన్నమాట. సో గైస్ ఇలాంటి మాటలు మనం మాట్లాడే బదులు మంచిగా హ్యాపీగా మూవ్ అవ్వడం నేర్చుకోవాలి. మ్యాక్సిమం సైలెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. తను ఏం మాట్లాడితే దానికి రెస్పాండ్ అవ్వు అయ్యేటట్లే ఉండాలి. తనకి అర్థం అవ్వాలి నువ్వు ఎంతమాత్రం తనని కేర్ చేస్తున్నావు ఏంటి అనేది. బేసిక్గా బాయ్స్ అందరూ అమ్మాయిలకి కేర్ చేయడానికే ట్రై చేస్తారు, కానీ ఆ అమ్మాయిలు బాయ్ బెస్ట్గా ఇంకోరు అనేసి మనల్ని హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, వాడుకొని వదిలిపెట్టి కూడా వెళ్ళిపోతుంటారు. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను గాయస్. ఈ రూల్స్ కనుక మీరు పాటిస్తే యువర్ ద కింగ్ అండ్ యువర్ ద మిరాకల్ పర్సన్ అవుతావు. సో అర్థం చేసుకొని ఈ రూల్స్ అన్ని పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.